సో ప్రేక్షకులకు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. ఆయన ఒక డైనమిక్ ఎమ్మెల్యే, ఇప్పటికే 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ కూడా కొడతానంటూ కూడా ఖచ్చితంగా జగన్ గారు గిఫ్ట్ ఇస్తానంటున్నారు. ఆయన ఎవరో కాదు, మన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ గారు. ఎలా ఉంది ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ప్రధానంగా అందరితో మేము ఎవరైనా కలిసిన హ్యాట్రిక్ కొట్టి జగన్ గారు గిఫ్ట్ ఇస్తానంటున్నారా, నిజమా సార్? అది నేను చెప్పేది కదా, మా నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు అన్నమాట. ఎందుకంటే ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళు అంతలా ఉన్నాయన్నమాట. గ్రౌండ్ లెవెల్ ఉన్నారు ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ నుండి కూడా మా నాయకులు కార్యకర్తలు కూడా, అలాగే నేను కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాను. సో ఎవరికైతే నాయకత్వం అందుబాటులో ఉంటుందో ప్రజలకి, ఆ ప్రజలు నిజంగా వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు ఎప్పుడు కూడా. సింపుల్ ఫార్ములా ఆఫ్ ఎలక్షన్స్ అన్నమాట. అంటే ఎలక్షన్స్ బిఫోర్ కనిపించే నాయకుడికి, ఎలక్షన్స్ 5 సంవత్సరాలు కనిపించే నాయకుడికి చాలా తేడా ఉంటుంది అన్నమాట. సో ఇమాజిన్ లాస్ట్ 2019 ద వేవ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్స్ లైక్ ఉడుడు అన్నమాట. ఉడుడు చూడండి, ఆ గాలి ఎంత స్పీడ్లో కొట్టింది, 150 కిలోమీటర్లు పర్ అవర్లోనే. అప్పుడు అన్నీ లేచిపోయాయి, తాటి చెట్లు పోల్స్ అన్నీ లేచిపోయాయి అన్నమాట. అలాగే ఎలాంటిదే ఎమ్మెల్యేలు అందరూ లేచిపోయారు, కానీ నేను మాత్రమే. అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు కూడా చెప్పండి. తెలుగు దేశంలో ఉన్నా అయినా నేను గెలిచానంటే ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ మై ఫార్ములా దట్ టు బీ విత్ ద పీపుల్. ప్రజా దర్బార్లు ఏర్పాటు చేస్తాను 5 ప్రాంతాల్లో, ప్రతి వారం కూడా డైలీ ఎమ్మెల్యే ఏర్పాటు చేస్తాను. సో దట్ ఈస్ ద మెయిన్ సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్. సార్ ప్రధానంగా ఈసారి మీకు అభ్యర్థిగా కూడా వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చారనేది ఒక వాదన సార్. ఒప్పుకుంటారా, ఏం చేస్తారు, మీ ప్రత్యర్థిని తట్టుకుని గెలుస్తారని నమ్మకం ఉందా? ఎందుకంటే ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, గతంలో మీరు పోటీ చేసేటప్పుడు విడివిడిగా పోటీ చేశారు, జనసేన విడిగా పోటీ చేశారు, బీజేపీ టీడీపీ విడిగా పోటీ చేశారు, ఇప్పుడు 3 కలిపి వస్తున్నాయి కాబట్టి కూటమి ఇంపాక్ట్ మీ మీద ఉండదంటారా? కొలీజు పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఇంపాక్ట్ ఉండదండి. ద రీజన్ బిహైండ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ ట్రైటర్ ఆఫ్ ద పువర్ పీపుల్. పేద ప్రజల్ని వంచి పవర్లోకి వస్తాడన్నమాట. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సో మేనిఫెస్టోలో పెట్టేది ఒకటి చేసేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో వేసింది డే 1 నుండి అది ఏంటంటే భగవద్గీత కింద, ఖురాన్ కింద, ఒక బైబిల్ కింద భావిస్తారు. చంద్రబాబు నాయుడు ఏమో ఒక టిష్యూ పేపర్ మీద భావిస్తారన్నమాట, ఒక టిష్యూ పేపర్గా భావిస్తారన్నమాట. సో ప్రజలకు అందరు తెలుసు అన్నమాట. సో ఇతను మోసం చేస్తాడు ప్రజలకి. బై లాస్ట్ 2014 ఎలక్షన్స్లో అతను గెలిచిన తర్వాత 5 ఇయర్స్ ఉందిలే నాకేమో మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం అని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు. 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా డే 1 నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తారు అన్నమాట. అదే ఒకసారి తర్వాత ఇంకోటి ఏంటంటే, ఫ్రమ్ ఎన్డీఏ నుండి ఈఎస్ క్విటెడ్, యు నో దట్ జగన్ చంద్రబాబు నాయుడు. వాట్ రీజన్ ఈఎస్ క్విటెడ్? ద రీజన్ ఈజ్ స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ అని చెప్పేసి. ఏమి ఇప్పుడు ఇచ్చిందా, లేదంటే ఇతనికి వాగ్దానం చేసిందా, ఏమైనా సరే లెట్ హిమ్ ఓపెన్ హిస్ మౌత్. వై యు అగైన్ కొలైడెడ్ విత్ ద బీజేపీ పార్టీ? బీజేపీ పార్టీతో నువ్వు ఎందుకు కలిసాను? అది ముందు ప్రజలకు ముందు చెప్పి ఓటు అడుగు. నువ్వు అసలు బీజేపీ ఏమైనా ప్రామిస్ చేసిందా, స్పెషల్ స్టాటస్ ఇస్తా ఉన్నదా, లేదంటే స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేటేషన్ చేయనని చెప్పి నీకు వాగ్దానం చేసిందా, లేదనుకుంటే అమరావతిని ఏమో హ్యాండ్ఓవర్ చేస్తాను పూర్తిగా అని చెప్పి ప్రామిస్ చేసిందా, ఏం చెప్పింది? వై అగైన్ ఎన్డీఏలో నువ్వు చేరావు? అంటే అగైన్ ఏంటంటే, నువ్వు 2024లో ఏ రకంగా సరే దొంగచాడుగా సరే నువ్వు ఏమో పవర్లోకి వచ్చేవాళ్ళని చెప్పేసి ఏదో పవన్ కళ్యాణ్ పట్టుకొని, ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రజలు నమ్మరా, నమ్ముతారా? సార్ 2 సార్లు ఆయన మీకు బీఫామ్ ఇచ్చారు, ఆయన గుర్తు మీద గెలిచారు, ఆయన మీకు రాజకీయ భిక్ష పెట్టారు, ఆ విషయం మర్చిపోయి మీ విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సి, ఒకటి ఏంటంటే, నేను విమర్శ చేసేదానికంట వై ఐఎమ్ డూయింగ్ విమర్శ అనేది ఏంటంటే, ఈజ్ అ ట్రైటర్ ఆఫ్ ద పువర్ పీపుల్ అని చెప్తున్నాను. నేను పేద, నేను ఒక మత్స్యకారుడిని. ఓకే, మత్స్యకారుడికి నువ్వు తోలు తీస్తాను, తొక్క తీస్తాను, తోక కొడతరిస్తాను అని చెప్పి అంటే నేను నా మనసు ఊరుకుంటుందా? ఇజ్ ఇట్ ఊరుకుంటుందా? నేను మత్స్యకారుని, నా మత్స్యకారు పెద్దలు ఏమో తీసుకుని వెళ్ళి నీ దగ్గర పెడితే నువ్వు ఎస్టీ చేస్తానన్నావు, నీ మేనిఫెస్టోలో పెట్టావు అని చెప్పేసి అందరూ అడిగితేనేమో దండం పెట్టి అది ఎంత గౌరవంగా రిసీవ్ చేసుకోవాలి? తోలు తీస్తాను, తొక్క తీస్తాను అంటే మనసు బాధపడుతుంది. ఆ రోజు డిసైడెడ్ అయిపోయినమాట, ఐ షుడ్ క్విట్ ద పార్టీ. బట్ ఏంటంటే, ది ఫ్యాక్ అండ్ ఆఫ్ ది ఎలక్షన్స్, ఇంకా 2 నెలలే ఉంది ఎలక్షన్స్ అని చెప్పేసి అనమాట. 2 సార్లు బీఫామ్ ఇచ్చారని చెప్పేసి అంటే, ఎస్ యస్ గివెన్, ఐ వర్క్డ్ హార్డ్, ఐ గివెన్ మై బ్లడ్. నేను ఒక నిజంగా ఒక 500 కోట్ల రూపాయలు నేనేమో నేను తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టా,
నా 8 సంవత్సరాలు నేనేమో అధ్యక్షులుగా చేశా. ఓకే, ఒక సింగిల్ పెన్నీ నాకు ఎప్పుడు ఇచ్చేవారు కదా. ఆల్ ప్రోగ్రామ్స్ ఇన్ ది ఇన్ విశాఖపట్నం ఐ యూజ్ టు కండక్ట్ చంద్రబాబు నాయుడు వస్తే. నేను మత్స్యకారుడిగా నేనేమో అంత ఖర్చు చేశా ఫర్ ద పార్టీ అన్నమాట. బట్ మీరేమో మత్స్యకారులనే మీరేమో ఆహ్వానిస్తే ఓ ఎస్టీ చేస్తానన్నా చేయలేదు. ఎందుకు చేయలేదు? జగన్ గారు కూడా చేయలేదు కదా. జగన్ గారు మేనిఫెస్టోలో పెట్టలే కదా. ఈడెంట్ పుట్టి ఇన్ ద మేనిఫెస్టో. వన్స్ హీ పుట్స్ ఇన్ ద మేనిఫెస్టో వి విల్ డిమాండ్ వి విల్ ఆస్క్ హిమ్. అంటే చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టడం తప్పైపోయింది. yes yes very much that's the reason I say that he is a traitor. ఓకే, అందరినీ తప్పుదోవ పెడతారు. అతనేమో కేవలం గద్దెని ఎక్కడం కోసమే ఈ రకంగా మీరు పనులు చేస్తారన్నమాట. రోజుకి ఎన్ని షెడ్లు మారుస్తున్నారు? మారుస్తాం 4 షెడ్లు. అది కదా సార్, మామూలుగా అభిమానం ఉండొచ్చు, మరి ఏంటి ఇంత బొట్లు పెట్టారు అన్ని మీ అంటే అది చూస్తేనే అర్థమైపోతుంది. తయారవ్వమన్నా తయారవ్వడానికి కూడా టైం లేదన్నారు కదా, ఫ్రెష్ అవ్వడానికి కూడా టైం లేదన్నారు, అంత కష్టపడుతున్నారు కదా, ఎలా ఉంది? ఎలక్షన్స్ అన్నాక ఏంటంటే ఎవ్రీ వన్ విల్ డూ ద రాజకీయం. గెలవాలన్న తపన ఒక నా కోసం నేను గెలవాలనుకున్నా కన్నా మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం కోసం నేను గెలవాలి. రెండవది నన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తల కోసం గెలవాలి. మూడవది నా ప్రజల కోసం నేను గెలవాలి. ఓకే, నిత్యం అందుబాటులో ఉండడం కోసం గెలవాలి. నా మత్స్యకారుల కోసం గెలవాలి. ఐ ఎమ్ ద వాయిస్ టు ద వాయిస్లెస్. నా మత్స్యకారుల వాయిస్ నేను. వాళ్ళు నా దగ్గర నుంచి ఆశిస్తారన్నమాట. వాళ్ళ వాయిస్ని వినిపించడం కోసం అసెంబ్లీలోని నన్ను పంపిస్తారు. ఓకే, ఈరోజు ఒక మత్స్యకారులు వేస్తే సరిపోతుంది సార్? మిగతా కులాలు, అదే అందుకే చెప్తా ఉన్నాను కదా, కులాలు చాలా ఉన్నాయి. ముస్లిమ్స్ కమ్యూనిటీ ఉంది, వెళ్ళి కమ్యూనిటీ ఉంది. నేను వస్తున్నాను కదా, దాని దగ్గరికి వస్తున్నాను కదా. ఈరోజు ముస్లిము ఇంకా మత్స్యకారులైనా సరే 100కి 100కి 80 వేస్తే ముస్లిమ్స్ 100కి 95 వేస్తారు. ద రీజన్ యు నో దట్ ద డే వాళ్ళు బీజేపీ అలయన్స్ చేసుకున్నారు అక్కడే అర్థమైపోయింది ఏంటంటే దే కాంట్ ప్రొటెక్ట్ ద సెక్యులరిజం. ఏపీలో సెక్యులరిజం కాపాడగలిగే ఏకైక పార్టీ ఇట్ ఈస్ వైఎస్ఆర్సిపి పార్టీ. అందుకే ఈరోజు క్రిస్టియానిటీ ముస్లిమ్స్ వన్ సైడ్ అన్నమాట. వన్ సైడ్ క్రిస్టియన్స్లో 95 100కి ఇక్కడ 95. మాదే ఓటు, మాదే. యు టేక్ ఇట్ డిక్లేర్ గ్రాంటెడ్ అన్నమాట. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ రెల్లి కులస్తులు, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ కులస్తులు అండ్ ఎస్పెషలీ మత్స్యకారులు, దేర్ ఆల్ విత్ ద జగన్మోహన్ రెడ్డి గారు. బికాస్ దే ట్రస్ట్ హిమ్, దే హ్యావ్ ఫెయిత్ ఆన్ హిమ్. ఈజ్ ది దెర్ ఇస్ అ సీ చేంజ్ ఇన్ ద గవర్నర్. నాకంట ఈ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా నాకంటే ఎక్కువ బాగా చెప్పలేరు. ఎందుకంటే ఐ సేల్ విత్ చంద్రబాబు నాయుడు 16 ఇయర్స్, ఐ సేల్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు 4 ఇయర్స్. ఆ వ్యత్యాసం నాకు బాగా కనిపించింది కల్లారా కూడా. ఓకే, ఎవరు సార్ ఇద్దరులో సుప్రీం లీడర్? ఎవరు ప్రజలను అర్థం చేసుకునే లీడర్? ఎవరు ప్రజలకి మంచి చేయాలనుకునే లీడర్? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్వియస్లీ. ఈస్ లైక్ సి ఎ లీడర్ మీన్స్ ఇస్ షుడ్ హ్యావ్ ఎ కంపాషన్ ఆఫ్ లవ్, పవర్ ఆఫ్ లవ్. ఒక మదర్ తెరీసాలా ఉండాలి. మదర్ తెరీసా చూడండి, హక్కును చేర్చుకుంటుంది అన్నమాట. నేను మదర్ తెరీసాని చూశాను. నేను జగన్మోహన్ రెడ్డి మదర్ తెరీసా ఏమిటంటే ఆ సేవ చేస్తునేటప్పుడు ఆ కాలు లెపర్సీ లెగ్ ఓపెన్ చేసి ఆ సేవ చేస్తున్నప్పుడు ఆ రక్తం ఎక్కువంత తిరుగుతుంది కదా ఆ రసి అంతనా. ఐఎమ్ సర్వింగ్ టు మై జీసస్ అంటది అన్నమాట. అంటే జీసస్ అని చూస్తుంది మానవుల్లోని. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సేమ్ అదే కోవ చెందినటువంటి మా పేదరికంలోనేమో ఆ దేవుని చూస్తారన్నమాట. సరే, అందుకే వాళ్ళకి ఏంటంటే ఆ రకమైన పథకాలు అందించి వాళ్ళ లైఫ్ని ఎలివేట్ చేయాలని. బాబాసాహెబ్ అంబేద్కర్ని చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కేవలం ఏంటంటే పూల దండలు వేస్తారు, కానీ ఆశయాలను కాపాడేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. వై, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కూడా. ఏం చెప్తాను? రిమూవల్ ఆఫ్ పావర్టీ ఈజ్ నాట్ జెస్టర్ ఆఫ్ చారిటీ, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్, ఇట్స్ అ ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, ద రైట్ టు డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్. ఇది ఎవరన్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్. నాయకుడా, నువ్వు చారిటీ చేయలేదు, నువ్వు దానం చేయట్లేదు పేదవాడికి, అది వాళ్ళ హక్కు, ఫండమెంటల్ రైట్. అది ఆ ఫండమెంటల్ రైట్ నువ్వు కాపాడు. ఎవ్రీ 5 యూ హ్యావ్ టు స్పెండ్ విత్ అట్మోస్ట్ కేర్.
బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద పువర్ పీపుల్. ప్రతి పైసా కూడా స్టేట్ ఎక్సెక్టర్లో ఉండేది, అది పేదవాడి చెందేది నాయకుడ, పేదవాడి చేయబడి నాయకుడు అని చెప్పిన మాట ఎవరన్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు అందుకని అలాగే ఆ ఇచ్చేది కూడా ఏంటంటే నువ్వు దానం చేయట్లేదు, డిగ్నిటీ ఇచ్చి చేయి, ఒక డీసెంట్ లైఫ్ ఇచ్చేయి. అందుకే చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చిత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చారు 2,75,000 మంది. సార్ ప్రజలకు, ఒక్కసారి ప్రజలకి డబ్బు పంచాలి అంటే డైరెక్ట్ గా పంచవచ్చు, ఇంత వ్యవస్థ అప్పులు చేసి పంచడం కూడా అది కూడా ఒక ప్రభుత్వమేనా అనేది మీ ప్రభుత్వం. నేను చెప్తాను చూడండి ఒకసారి, ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్ ఇవ్వడం కోసం చెప్పి ప్రజలకి అగౌరించే వారు ఎండలో అని ఎవరు అట్ ద డెత్ బెడ్ మీద ఉండేవాళ్ళు, ఓకే పారాలసిస్ వచ్చి కాలు చేయి పడిపోయి నోరు రాలేని వాళ్ళు, 75-80 సంవత్సరాలు మంచం మీదే అన్ని చేసే వాళ్ళు, ఆ ఇంట్లో కొడుక్కి 2,000 రూపాయలు వారానికి డైపర్స్ కవుతుంటుంది అన్నమాట. చూసావా, మీరు చూసారా అలాంటి లైఫ్ ని? అలాంటి వాళ్ళేమో ఎండలోనేమో వెళ్ళి 3-4 రోజులు లైన్లోనేమో ఆ 3,000 రూపాయలకి 2,000 రూపాయలకి లైన్లో కాయాలా. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తున్నారు ఈరోజు? చిరునవ్వుతో చక్కనైన ఆనందంతో రోజు తెల్లవారు 5 గంటలకు వెళ్ళి ఇచ్చిన ఆ మహానుభావుడు ఎవడండి? వాళ్ళంతా మీ కార్యకర్తలు మీ సైనికులే అంట కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ లెట్ దెమ్ బి అవర్ ఓన్ కార్యకర్తలు. ఈవెన్ సచివాలయం సిబ్బంది కూడా మా కార్యకర్తలు అంటారు ఈరోజు, రేపు ఎంప్లాయీస్ కూడా మా కార్యకర్తలు అంటారు మాకు, ఎందుకంటే వీఆర్ డూయింగ్ సచ్ ఎ గుడ్ జాబ్. మంచి పని చేసే వాళ్ళందరూ కూడా మా కార్యకర్తలే అని అంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళేమో తీసుకొని ఇచ్చేటప్పుడు ఆ యొక్క డిగ్నిటీ ఇస్తా ఉన్నారు ఆ పేదవాడికి. రేషన్ ఏమో ఎక్కడో మహిళ వెళ్ళి అభిమానం చంపుకొని రేషన్ డిపో దగ్గర ఏమో ఆ రేషన్ బియ్య కోసం అఘోరించుకంట ఆ రేషన్ వెహికల్ ఇంటి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా రేషన్ ఇస్తా ఉంటే ఒక డిగ్నిటీ ఇస్తా ఉన్నారు ఆడవాడికి. ఇది ఎవరు చెప్పారు? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. చేస్తా ఉన్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? సచివాలయాలు వచ్చాయి, అది ఎవరు కల? మహాత్మా గాంధీ. చేస్తా ఉన్నారా లేదా? ఏ లీడర్ షుడ్ ఇన్స్పైర్ ద ఫ్యూచర్ అన్నారు, ట్రాన్స్ఫర్మేషన్ లీడర్గా ఉండాలన్నారు. ఎవరు చెప్పారు? నెల్సన్ మండేలా. అది చేస్తా ఉన్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇన్స్పైర్ని ఫ్యూచర్ ఫ్యూచర్ని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అలాంటి కోవకు చెందే నాయకులు. అందుకని చూడండి ద గ్రేట్ లీడర్స్ నెల్సన్ మండేలా, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ. ఎక్కువ పొగుడుతున్నారేమో అనిపించలేదు. ఐ సీన్ హిమ్ అంటే ఇప్పుడు వైఎస్ఆర్ లో ఉన్నారు, జగన్ పొగుడుతున్నారు, రేపు జనసేనలోకి లేకపోతే బీజేపీలోకి వెళ్తే సేమ్ అప్పుడు నరేంద్ర మోడీని పవన్ కళ్యాణ్. ఎవ్రీ చెప్పినాను కదా, గతంలో చంద్రబాబు నాయుడు పొగిడాను, మీరు మర్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు పొగిడాను, ఏ రోజు వరకు పొగిడాను? మా మత్స్యకాలను తిట్టలేనంత వరకు పొగిడాను. నేను మనసు చంపుకొని ఆ 2 నెలలు ఉన్నాను. 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తాం అన్నారు, 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, ఇవ్వలేదే లాస్ట్ 3-4 ఇయర్స్ వరకు ఉన్నా. టీడీఎల్పి మీటింగ్లో నేను అనేక సార్లు నేనేమో రేస్ చేస్తే నన్నేమో కళ్ళు ఎరచేసి తిట్టారు అతను. ఒకనొకప్పుడు ఏంటంటే దెర్ ఇస్ హెడ్ ఆన్ అయ్యిందన్నమాట, అచ్చయినాడు నా తొడగిల్లి గణేష్ ఊరుకో అతను ఎందుకు బీపీ రేస్ చేస్తున్నారు. నేను అన్నాను సార్ మీరు మేనిఫెస్టోలో పెట్టారు సార్ 50 సంవత్సరాల పెన్షన్, నేను మేనిఫెస్టోలో పెట్టానా అని అడిగారు. కళ్ళు చేసి పెట్టారు సార్, ఏది సార్ మేనిఫెస్టో చదివి పెట్టాలన్నారు. అంటే మేనిఫెస్టో చదవకుండా పెట్టే నాయకుడే అని అర్థమైపోయింది కదా, అది ఎవరు తెలుసు? నేను చూశాను అది. ఆయన ఐ ఫాట్ ఇన్ ద అసెంబ్లీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఐ గాట్ ఇట్ డన్. ఎవరు క్రెడిట్ అంటే అది ఆ మత్స్యకారులకు 50 సంవత్సరాల పెన్షన్ ఇచ్చింది, నాది, చంద్రబాబు నాయుడు కాదు అన్నమాట. ఈసారి బీసీ కోటాలో మంత్రి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు? నాకు ఏంటంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ ఉండవండి. అంటే హ్యాట్రిక్ కొట్టినాలు కూడా మంత్రి ఎవరు? మై వర్క్ ఇస్ వర్షిప్ అని భావిస్తాను అన్నమాట. ఐఎమ్ ఏ డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్, ఒక పైలట్ ఆఫీసర్ గా జాయిన్ చేశాను, నేను ఫ్లైట్ కెప్టెన్ గా రిటైర్ అయ్యాను. ఐ నో ఓన్లీ సర్వీస్ ఓన్లీ, ఫస్ట్ మై ఫర్ మై కంట్రీ, సెకండ్ ఈస్ ఫర్ మై పీపుల్, థర్డ్ ఈస్ మై ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఇదే నేను ఎప్పుడు కూడా భావిస్తాను. అలాగే ఫస్ట్ ఈస్ మై ఫర్ మై పార్టీ, సెకండ్ ఈస్ ఫర్ మై పీపుల్, థర్డ్ ఈస్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్. అది కదా సార్, మీరు గంటన్న లేట్గా వచ్చారు ఇంటర్వ్యూకి, మీ కార్యకర్తలతో నేను చాలా మంది ఇంటరాక్షన్ అయినప్పుడు ఆయన కొంచెం మోటుగా ఉంటారు కానీ మనసు చాలా మంచిదండి, కొంచెం ఆయన ఉన్న చిరాకుల్లో అలా బిహేవ్ చేస్తారు కానీ ఆపదంటే సొంత డబ్బులు ఖర్చు పెడతారంట, ఎందుకు సార్? ఎందుకు ఆ పిచ్చి? ఎందుకు మీకు సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పిచ్చి ఏంటి అసలు మీకు? అది చెప్పాను కదా, లీడర్ అంటే ఏంటంటే ఒక మద తెరీసలా కనిపించాలి, ఉండాలంతేనే. ఈరోజు మాకు జీసస్ క్రిస్టియన్స్ 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఏమో చర్చకి ఇస్తారు,
చర్చ్ అనేది కాదు, చర్చ్ అనేది కాదు, ఇట్ ఈస్ ఫర్ ది పీపుల్, సర్వీస్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారంటే 100 రూపాయల్లో 10 రూపాయలు ఖర్చు పెడతారు పేదవాళ్ళ కోసం. మన హిందూస్లోని 100 రూపాయలు ఖర్చు పెడితే ఎన్నో హోమ్స్కి వాటికి దానం చేస్తారన్నమాట. సో అలాగే ఏంటంటే నాయకులు అన్న ఒక ఏంటంటే అది హాబీ సార్, మీకు అంతే హాబీ, ప్రజలకు సేవ చేయడం హాబీ, సేవ చేయడం నాకు హాబీ. ఎంత ఖర్చు పెట్టుంటారు సార్ 5 ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత ఖర్చు పెట్టుంటారా? అది దేవుడు ఇస్తాడు, ఈ చేతి ఇచ్చే దానం, ఈ చేతి తెలియకూడదు అంటారు. అది కాదు, ఎమ్మెల్యే అయితే వాళ్ళ మీద ఏవో విమర్శలు వస్తూ ఉంటాయి. 2 సార్లు ఎమ్మెల్యే అయితే మీరు ఆ స్కామ్ చేశారు, ఈ స్కామ్ చేశారు ఉంటాయి. ఇప్పుడు వాసుపల్లి గారి దగ్గర మేము ఏవో చిన్న చిన్న ఏవో స్కూల్ విషయంలో ఏదో అవి ఇవి డిస్టర్బెన్స్ విన్నాం విన్నాం తప్ప మీ మీద పెద్ద ఎలిగేషన్స్ ఎందుకు రావు? జాగ్రత్త పడుతుంది, ఏ జాగ్రత్త పడుతుంటారు మీరు? జాగ్రత్త అనేది ఏం లేదండి, డిసిప్లిన్ లైఫ్ మాకు డిఫెన్స్ పంపించింది, ఇచ్చింది అన్నమాట. డిసిప్లిన్ లైఫ్ మా మత్స్యకారులో ఉంటుంది అన్నమాట. ఎవరండి మత్స్యకారులని ఈ రోజు వరకు ఒక్క మత్స్యకారం చూపించండి స్కామ్ చేశారని చెప్పి చెప్పండి. ఓకే, ఈయన ఏపీ మొత్తం మీద నాకు ఎందుకు మీకు మినిస్టర్ లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి, ఖచ్చితంగా మినిస్టర్ అవుతారే అనిపిస్తుంది నాకు. సో అది మాకు తెలియదండి. మాకేంటంటే గంగాదేవిని పూజిస్తాము, ఎక్కడ ఎవరు పూజించరు కదా భారతదేశంలో, ఎవరైనా బాగా గంగాదేవి పూజిస్తాం, మేము గంగాదేవి పూజిస్తాం. మాకేంటంటే మా సోస సరే సెలవు ఉంటుంది, మా ఇంకా అక్క చెల్లెములేమో వెళ్ళి ఇంకా ఆ రోడ్ మీద అమ్ముతారు తెల్లవారు ఉదయాన్నే వెళ్ళి. మా ప్రాపర్టీ సైడ్ గంగమ్మ వెళ్ళినే మా ప్రాపర్టీ అనుకుంటాం, సముద్రమే మా ప్రాపర్టీ అనుకుంటాం. అలాంటి వాళ్ళు మాకేంటంటే దోచుకోవడం దాచుకోవడం తెలియదు మాకు, వచ్చిందా ఖర్చు పెట్టడం అంతేనే అయిపోయింది అంతేనే. మసికల్లో ఈసారి బల్ల గుద్దుగా వైసీపీకి సపోర్ట్ చేస్తారు నమ్మకం ఉందా సార్? ఎందుకంటే బాగా చేస్తారు జనసేన కూడా. ఈరోజు ఎందుకు చేస్తారని చెప్తానంటే, ఏదైతే మత్స్యకారులు గతంలోనేమో 5 కిలోమీటర్స్ ఎవ్రీ 5 కిలోమీటర్స్ ఐ విల్ అరేంజ్ వాట్ జట్టి అని చెప్పేసి చంద్రబాబు నుండి మేనిఫెస్టో పెట్టాడు. డిడిఎస్ డన్ ఈవెన్ 1 జట్టి ఏం కట్టాడా? 10 ఫిషింగ్ హార్బర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కడతా ఉన్నారు మేనిఫెస్టోలో పెట్టలే, యస్ డన్ ఇట్. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ యస్ డన్ ఇట్, మేనిఫెస్టోలో పెట్టలేదు, పెట్టకుండా చేసి చూపిస్తా ఉన్నాడు. 4 పోర్ట్స్ నిర్మాణం చేస్తా ఉన్నారు, పూర్తి దశలో వచ్చాయి. ఇవన్నీ దేనికండి? మత్స్యకారులు వలస వెళ్ళిపోకుండా అటు గుజరాత్కి అటు బంగ్లాదేశ్ వైపు వెస్ట్ బెంగాల్ వైపు వెళ్ళిపోతే వీళ్ళు వార్ ప్రిసినర్స్ అయిపోతున్నారు, ఏదేంటే ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళ్ళిపోతున్నారు తెలియక అని చెప్పేసి వాళ్ళు మన మత్స్యకారులు వెళ్ళకూడదు అంటే మత్స్యకారుల మీద ఎంత ప్రేమ చూడండి, జస్ట్ ఇమాజిన్. ఆ ప్రేమ నీకెందుకు రాలేదు? విఆర్ బీచ్ ట్రైబల్స్, ఎందుకు రాలేదు నీకు అసలు? మీరు సరిగ్గా చెప్పలేదేమో ఆయనకి మీ ప్రాబ్లమ్స్. ఒక లీడర్ తెలియజేయాలా అండి, ఒక లీడర్ తెలియజేయాలా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటావు, నీకు తెలియజేయాలా? ఇస్ ఇట్ రైట్? సో మాకుండే లైఫ్ స్టైల్ అది అన్నమాట. సో మాకు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు, అలాగే ఇలాగ డీజిల్ సబ్సిడీ 5 నెలలు 6 నెలలు అవుతాయి కానీ డీజిల్ సబ్సిడీ వచ్చేది కాదు. ఇప్పుడు ఇలా బంక్లోకి వెళ్ళి ఇలా వేసుకుని డీజిల్ సబ్సిడీ ఆన్లైన్ అయిపోతుంది మత్స్యకారికి. లాస్ట్ టైము బియ్యం ఇచ్చేవారు బ్యాన్ పీరియడ్, ఏది మెరిటైమ్ ఎకోసిస్టమ్ బ్యాన్ పీరియడ్ అండ్ బే ఆఫ్ బెంగాల్, దానికి 45 డేస్కి బియ్యం ఇచ్చేవారు. లేదనుకుంటే తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్ అందరినీ 3000 చేశారు జగన్మోహన్ రెడ్డి, డే 1 10,000 చేశారు. అంటే దట్ ఇస్ ద లవ్ విత్ ద పీపుల్, లవ్ విత్ ద పీపుల్. ఎంతమంది ఉంటారు సార్ ఈ హాల్లో? ఎంత కిక్కిరిసే హాల్లో 20 మంది పట్టే హాల్లో 100 మంది వచ్చారు మీకోసం అభిమానంతో, ఎందుకు వచ్చారు సార్ వీళ్ళందరూ? దే హావ్ ఫెయిత్ ఆన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకోసం వచ్చారు కాదంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ది ఫేత్. అడగనా సార్, మీ ఒకళ్ళిద్దరిని అడగనా, మీ అభిమానులు మీ కార్యకర్తలు అడగనా, మీరంటే ఎందుకు ఇష్టం అడగనా? అడగనా కెమెరా ఎలా రామ్మా సరే బాబు, ఎందుకు వచ్చేటట్టు ఎంత 100 మంది కిక్కేసే రూమ్ ఎందుకు వచ్చేటట్టు సార్? వాసుపల్లి గణేష్ కుమార్ గారు మా నాయకుడు సార్, మా నాయకుడు మత్స్యకారులు. ఇంకోటి ఏంటంటే మాకు ఆల్రెడీ అన్ని విధాలుగా సహకరించి మాకు ఎప్పుడూ మా పెన్నంటుండి మమ్మల్ని నడిపిస్తారు సార్.
మాకు కష్టమైన కష్టమంటే సార్, ఈ రోజు ఫిషింగ్ హార్బర్ ఎలా ఉందంటే మా సార్దే వల్లే సార్, మా సార్దే వల్లే. రెండు, ఎవరికి యాక్సిడెంట్ అయినా ఏదైనా నిజంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మాకు ముందు నడిపిస్తారు సార్. కష్టం అంటే ఇలాగ ఫోన్ చేసినట్టునే మా సార్ వచ్చి మమ్మల్ని ఆదుకుంటారు సార్. ఇంకోటి ఆయన గెలుపు కూడా తజ్జం సార్, తజ్జం. రెండు, మినిస్టర్ కూడా 100% సార్. సార్ మీరు గెలిచి మినిస్టర్ పట్ట తీసుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. మీ కార్యకర్తలు ఈ కమ్యూనిటీలోనే మీరు గెలిచి మినిస్టర్ అవ్వాలనేది అది కోరిక సార్, నెరవేరుస్తారా కూడా అది కోరికని? అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, దైవాన్ని అడగండి, ఆ దేవుడు నిర్ణయించారు. ఏం పేరండి మీ పేరు? నా పేరు మాడుగుల నారాయణ మూర్తి అండి. అవునా, ఎందుకు వచ్చారు ఇక్కడికి ఈ రోజు? సార్ కలుద్దాం ఒకసారి, చూద్దాం మా కష్టం. అందుబాటులో ఉన్నా సరే అప్పుడప్పుడు మరి కలాలి సార్, ఆయనకి కూడా కొంచెం నాలుగు పక్కల తిరుగుతారు కాబట్టి అప్పుడప్పుడు భరోసా ఇస్తున్నారు ఉన్నారు కాబట్టి సార్, ఎప్పుడు కలుస్తుంటాం, వెళ్తుంటాం, వస్తుంటాం, పోతుంటాం. ఏం చెప్తారు మీ ఎమ్మెల్యే గారి కోసం? ఏముంది సార్, మా కష్టాలన్నీ అప్పుడప్పుడు చెప్పుకుంటాం, ఏమైనా ఉంటే దానికి రిసీవ్ చేసుకుంటుంటారు. ఇప్పుడు అల్లిపురంలో ఎవరైనా ఎవరికైనా ఏమైనా జరిగినా ముందడగ్గా మాకు చెప్పుకుంటే ఆ రోజు వచ్చి ఏదో సాయంగా ఆయన ఏదో చేస్తుంటారు, చెందుతుంటారు. దానికి ఇంకా డబ్బు రూపంగా కాకుండా ఏ రూపంగానే చేస్తారు. దానికి 10 మందిలో చెప్పుకోవాలని ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు కదా, బోర్ కొట్టలేరా? కొత్త ఎమ్మెల్యే వద్దా మీకు? బోర్ కొట్టడానికి ఇంకా చెప్పడానికి పైన ఉన్న జెండాలను బట్టి చూస్తే, ఇంకా కొట్టడం కింద ఉన్న ఈ జెండాను చూస్తే ఇంకా కొట్టడానికి నేను అన్ని వీధులు తిరుగుతుంటే అందరూ చూస్తుంటారు సార్. మా కజిన్ బ్రదర్ కి వైజాగ్ అక్కడ రెల్లి వీధిలో చనిపోతే 25,000 రూపాయలు ఇచ్చారు సార్ ఆయన. అది నాకు ఎలా తెలుస్తుందంటే మా చుట్టాలు చెప్పారు. చెప్పలేదు, మా చుట్టాలు చెప్పారు. ఎవరు ఇచ్చారంటే హాస్పిటల్ కానీ ఆయన పేరు వడ్డాది రాజు, పట్టాది రాజు గారు ప్రెసిడెంట్. ఆయన మర్చిపోయి ఆయన గుర్తుంటే ఇంకా మాలాటి వాళ్ళకి ఇంకా ఇంకా చెప్పుకోవడానికి ఏముంది. అలాగే అల్లిపురంలోని నేరేళ్ళ కోనేరులోని దగ్గర నాకు తెలిసి మాత్రం ఒక 8 మందో 9 మందికో వచ్చారు. అంటే ఇచ్చారో ఇస్తారని కాకుండా వచ్చి కష్ట చూపు తెలుసుకుంటారు. ఆ తెలుసుకొని వెళ్ళడానికే చాలు ఆయనకి ఆ తీరు, అంటే ఆ ఖాళీగా ఉండడం. మళ్ళాగే బోలి మంది ఉంటారు, ఆ రావడం కూడా ఒక అదృష్టం అనుకొని ఆయన సాయం ఏదో చేస్తారు, చెబుతారు, చెందుతారు. మేము ఉన్నాంలే అని అన్నట్టుగా మేము కమిటీ నెంబర్లుగా ఏదైనా సరే సార్బా దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం, చేస్తాం. మీకు ఎందుకు మీరు కానివ్వండి, ఏదైనా నేను ఉన్నానో నిలిపండి అని అంటారు. ఏంటి అభిమానం మీరంత ఎంత? ఎందుకు మీరు సాయం చేసిన విషయం కూడా మీరు చెప్పుకోలేదంట, వాళ్ళు చెప్పుకున్నారంట. అది ఇట్స్ ఏ కామన్ థింగ్. ఎంతనే ఒక మత్స్యకారులు ఒక రెల్లి కులస్తారు, ఇద్దరు కూడా మీ మీద చాలా అభిమానం చూపించారు. ఒక లేడీ మాట్లాడుతాను అన్నారు కదా, ఆవిడ మాట్లాడదాం సార్. ఆవిడేమన్నా మీకోసం ఎటుగా చెప్తే నాకు సంబంధం లేదు. అమ్మ ఎందుకు వచ్చారు అమ్మ ఇక్కడికి? అన్నయ్యని కలవడానికి. కొంచెం మైక్ పక్కకి పెట్టుకోండి అమ్మ, చెప్పండి. గణేష్ కుమార్, అన్నయ్యని కలవడానికి వచ్చాను. ఆయన మీకు ఎమ్మెల్యే కదా, అన్నయ్య కాదుగా? మధ్యకాలం కదా, అన్నయ్యనే పిలుస్తారు. అన్నయ్యనే పిలుస్తారా? ఏం చేశారు ఆయన మీకు? మహిళలు ఏం చేశారు? ఎందుకు ఓటు వేయాలి వాసుపల్లి గారికి? అందరు ఎవరు అవసరం ఎందుకు ఓటు వేయాలి? లేదు సార్, అందరికీ అవసరాలు తీరుస్తారు కదా, వస్తారు, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటారు. ఎవరైనా ఆపదన్నా ఒక ఏదైనా ఒక ఎలాంటి విషయాలకైనా సరే ముందుంటారు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ మా ఎమ్మెల్యేగా అతనే మాకు చూస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. వేరే ఎమ్మెల్యే చూస్తే ఇంకా బాగా చేస్తారేమో. లేదు, మాకు అలా అనిపించదు. అలా అనిపించలేదా? ఈసారి గెలుస్తారమ్మా? గెలుస్తారు కంపల్సరీగా. అందరు కూడా ఎవరు వచ్చినా కూడా సహాయం చేయకుండా పంపించే వ్యక్తి కాదు కాబట్టి అందరు వేస్తారు ఓటు. అవునా? అందులో తిరగలేదు. అవునా సార్? మహిళల్లో కూడా మార్పులు వస్తాయి మీకు? ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అన్ని కులాలని కూడా బాగానే సమన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో సోషల్ ఇంజనీరింగ్ అని బాగానే చేస్తున్నట్టున్నారు కదా, అందరినీ కవర్ చేస్తున్నట్టున్నారు కదా. ఫుల్గా మాకు అందుకే చెప్తా ఉన్నాను కదా, దిస్ ఈస్ ఏ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యూన్సీ అండ్ ఓల్డ్ సిటీ. సార్ గతంలో అంత జగన్ గారి వేవ్లో కూడా విశాఖలో 4 స్థానాలు కూడా టీడీపీ గెలుచుకుంది, ఇప్పుడు పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు 4 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అవునా సార్?
ఎస్ గెలుస్తారా? ఎస్ డెఫినెట్లీ గెలుస్తా. అంటే అక్కడ ఇప్పుడు వాసుపల్లి టీడీపీలో లేరు కదా? టీడీపీలో లేకపోయినా సరే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది. ఇప్పుడు నేను వాసుపల్లి గణేష్ కుమార్ ఎక్కడ ఉన్నా సరే గెలుస్తాడు. అంటే అది మీకు కాన్ఫిడెంటా సార్? ఓవర్ కాన్ఫిడెన్స్ అది మీకు? కాన్ఫిడెన్స్ అంటే హౌ యూ కెన్ సే ఓవర్ కాన్ఫిడెన్స్? మై వర్క్ ఈస్ వర్షిప్ అనుకునేటప్పుడు నాకు తెలుసు కదా, పీపుల్స్ పల్స్ తెలుసు కదా. ఓకే, ప్రజలకి ప్రజలకి ఏం కావాలో చేసేటప్పుడు ఇంకా ఆటోమేటిక్గా లేదంటే బ్లెస్సింగ్స్ ఇస్తారు. అది బ్లెస్సింగ్స్ వస్తాయి అది ఆటోమేటిక్ అన్నమాట. ప్రజలు ఎప్పుడు కూడా దే ఆర్ ద రిటర్న్ గిఫ్టర్స్, రిటర్న్ గిఫ్టర్స్ అన్నమాట. ఒకరోజు ఒక చిన్న సర్వీస్ చేస్తే 10 మంది చెప్తారు. బై మౌత్ ప్రాపగండా చాలా బాగా ఉంటుంది అన్నమాట. అది అందుబాటులో ఉండాలి. నీకు ప్రజాదర్బార్ ఏ సమస్య వచ్చినా సరే సెల్ ఫోన్ నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను. అంటే మీరు దేర్ వోంట్ బి ఎనీ కాన్స్పిరసీ. ట్రాన్స్పరెన్సీ, yes, ట్రాన్స్పరెన్సీ. లెట్ ఇట్ బి ఏ కలెక్టర్, లెట్ ఇట్ బి ఏ పోలీస్ కమిషనర్, లెట్ ఇట్ బి జీఎన్స్ కమిషనర్, లెట్ ఇట్ బి ఏ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆర్ సిఎం ఆఫీస్. నేను ఒకటే చెప్తాను ప్రజలకు ఏమంటారు, ఐ కెన్ గెట్ ద జాబ్ డన్. ఇన్ఎవిటబుల్, ఐ కెన్ గెట్ ద జాబ్ డన్. ఎందుకంటే ఐ గాట్ కాన్ఫిడెన్స్ ఆన్ మై జగన్మోహన్ రెడ్డి గారు. అతనికి ఏది చెప్పినా సరే గణేష్ అన్నా అని చెప్పేసి ఇలాగ భుజమే చేసుకొని పనిచేసి పెట్టేస్తాం. జగన్ గారా? ఎస్. అంత ఇమేజ్ సంపాదించుకున్నారా? ఎస్ ఎస్. ఏమంటే సార్ జగన్ గారికి మీకు ఎలా ఉంటది మామూలుగా సన్నిహిత ఎలా ఉంటది? అదే అదే చెప్తాను. వినండి, జగన్ గారికి మీ ఎమ్మెల్యే గారికి సన్నిహితం కోసం మాట్లాడుతున్నారు, ఎలా ఉంటది సార్? అదే చెప్తాను. ఇలాగే వెళ్ళిన వెంటనే 4:30కి అతనేమో మనకి అపాయింట్మెంట్ ఇస్తే 4:00 ఉండాలి అక్కడ. ఎందుకంటే 4:00 పిలిచేస్తారు అతను. గణేష్ గారు వస్తే ఒక హాఫ్ అన్ అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ ముందే పిలిచేస్తారు అన్నమాట. ఇలా వచ్చిన వెంటనే లేచి నిల్చొని గణేష్ అన్న రా అన్న అని చెప్పి, ఎవరండి ఒక సీఎం లేస్తారు చెప్పండి? అది కూడా ఒక మస్ కార్డు కోసమా? అదే ఇయా, అంటే అది బ్యాక్వర్డ్ పీపుల్ అంటేనే అతనికి నచ్చుతుంది అన్నమాట మస్ కార్డులు. అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి ఫైల్ పట్టుకుని వెళ్తే మార్నింగ్ వెళ్ళాం అనుకోండి, ఈవినింగ్ వర్క్ కూడా షూట్ బూట్ వేసుకున్న లోన్ వెళ్తారు. షూట్ బూట్ వేసుకున్న లోన్ షూట్ కేసులు ఉండవా? ఏ ఉన్నా చెప్తున్నాను అన్నమాట, షూట్ బూట్ ఉండే వేసుకుని వెళ్తారు. ఓకే, మేము అలాగా నేను అలాగ గౌరవించాలి. సాయంత్రం అయిపోయిన తర్వాత ఇంకేంటంటే ఎవరైనా ఉన్నారా అని, ఎవరైనా ఉన్నారంటేనేమో వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు ఎమ్మెల్యే, అంటే ఎమ్మెల్యేకి ఇచ్చిన గౌరవం అది పంపించు. అప్పుడేం లేచి నిల్చొని ఉంటాడు అంటే కూర్చోకు నువ్వు వెళ్ళిపో అంతే కదా. నేను 5 సంవత్సరాల ఎమ్మె 10 సంవత్సరాల ఎమ్మెల్యేలో, ఓకే 5 సంవత్సరాల ఎమ్మెల్యేలో చంద్రబాబు నాయుడు దగ్గర మహా అయితే 10 నిమిషాలు కూడా నేను మాట్లాడున్నాను. ఓకే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. లఘు దర్శనం ఉంటారు కదా చూడండి, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం లఘు దర్శనం 5 నుంచి పంపించేస్తారు కదా, అలా ఉండదు అన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఈస్ హావింగ్ ఇన్ ద ఇన్ హిస్ లీడర్. బట్ మా జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఈ రెస్పెక్ట్స్ ద పీపుల్. కానీ దాన్ని ఎందుకో వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమో ఏవో లేని అబండాలు అన్నీ వేసేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత బూచిలాగా చూపిస్తారు తమ. బట్ ఈస్ ఎ మ్యాన్ హూ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్. సార్ చివరిగా, మీరు ఇంత ప్రజాదరణ సంపాదించుకున్నారు, ఇంత ఫేమ్, మూడోసారి గెలడానికి సిద్ధమయ్యారు, మరి కొంతమంది నాయకులు కార్పొరేటర్లు మీ మీద ఎందుకు లేనిపోని ప్రచారం చేయడం కానివ్వండి? దట్ ఇస్ ఆల్ రాంగ్ అన్నమాట. వైఎస్ఆర్సిపి పార్టీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ పార్టీ. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నెన్స్ చేస్తారు, రాజకీయం అంటే పార్టీని మర్చిపోతారు. అర్థమైంది కదా? బట్ జగన్మోహన్ రెడ్డి ఇస్ ద ఓన్లీ వన్ గవర్నెన్స్ ఒక రైలు, పార్టీని ఒక రైలుగా నడిపారు. స్ట్రాంగ్ లీడర్షిప్ తయారు చేస్తారు. ఈ స్ట్రాంగ్ లీడర్షిప్లో ఏంటంటే పోటీతత్వం పెరిగిపోతుంది, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు బాగా పెరిగిపోయారు. అవునా? అంటే ఖచ్చితంగా మేము నించుంటే గెలుస్తాను. మాకు ఎమ్మెల్యే కావాలి, మాకు ఎమ్మెల్యే. సో ఆబ్వియస్లీ ఒక అంటే ఏమంటారంటే 2 కోడి పుంజుల్ని ఒక గంపలో పెట్టగలుగుతారా? ఇట్స్ ఇట్ పాసిబుల్? ఓకే, అంతే. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఒక పుంజు పైకి వెళ్ళి తీసేవాళ్ళు, అంతేనే. సో ఆ రకంగా ఉంటుంది ఫైట్. అంతేనే, సుఖం ఏంటి చెప్పండి? మిమ్మల్ని ఓడించడం కోసం బాగా కష్టపడుతున్నారు కదా సార్? చేయనివ్వండి, చేయనివ్వండి. ఇప్పుడు ఈలే 3 పుంజులేమో ఒక పుంజు మీద వదులుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఒక పుంజు మీద ఒక పుంజు వదులుతారా? లేదంటే చెప్పండి, ఏదైనా ఒక బౌట్
చేయాలంటే ఒక బాక్సర్ ఇంకో బాక్సర్ చేసుకోవాలి, అంటే మూడు బాక్సర్లు వదులుతారా, మూడు బాక్సర్లు వదులుతారా, ఒక బీజేపీ, ఒక ఏమో జనసేన, ఒకటేమో ఒక టీడీపీ, సిగ్గుండాలి కదండి వాళ్ళకి లీడర్షిప్కి. నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద అంత భయం వేసిందన్నమాట. ఆ పరిపాలన 5 సంవత్సరాలు ఇచ్చిన పరిపాలన మీద చూసి వాళ్ళకి భయం వేసింది అంతే కదా, ఫ్యాన్లు తడిచి వాళ్ళకి. అది చెప్పండి వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని ఇంత బిజీ టైంలో కూడా మా కోసం కేటాయించినందుకు. మీకు ఏదైతే అనుకుంటున్నారో అది అవ్వాలని మనస్ఫూర్తిగా నేను మా మైరా మీడియా తరఫున కోరుకుంటున్నాను. కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అ లాట్. జై హింద్.